దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క ధ్యానాంశము నిజమైన భక్తి. నిజమైన భక్తి, ఏది నిజమైన భక్తి, ఏది వేషధారణమైనటువంటి భక్తి, ఏది ఒరిజినల్ భక్తి, ఏది డూప్లికేట్ భక్తి. ఈరోజు చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు, నేను భక్తి కలిగినటువంటి వాడును అని చెప్పుకుంటున్నారు. నిజమైనటువంటి భక్తి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. భక్తి అంటే అది ఎలా ఉంటుంది? చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థన చేయటమే భక్తి అనుకుంటున్నారు, మరి కొంతమంది వాక్యాన్ని చదవటమే భక్తి అనుకుంటున్నారు. అసలు భక్తి అంటే ఏమిటో ఈరోజు దేవుని యొక్క లేఖనం నుంచి కొన్ని లోతైన సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, నిజమైనటువంటి భక్తి ఎలా ఉంటుందో ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూడండి, ఇతడు దేవుని దృష్టికి దానియేలు ఎలాగను ఉన్నాడంటే భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ భక్తిలో శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మంచి కాలంలో చాలామంది పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నారు, కానీ హృదయాలలో శక్తి లేనటువంటి వారిగా ఉంటున్నారు. కనుక అంచె దినాలలో మనకు అవసరమైనది ఏమిటంటే హృదయంలో శక్తి కలిగినటువంటి భక్తిని చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇక శక్తి కలిగినటువంటి భక్తి దానియేలు భక్తుడు చేస్తున్నాడు. దానియేలు మీద నేరం మోపబడింది. ఇంచుమించుగా 120 మంది అధికారులు దానియేలు మీద నేరాన్ని మోపినప్పుడు ఇక దానియేలు ఏమి చేస్తున్నాడయ్యానంటే ప్రార్థన చేస్తున్నాడే తప్ప ఆ 120 మందిని ఏమాత్రం కూడా కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, వారి మీద ఏమాత్రం కూడా కోపగించుకోవటం లేదు. ఏమండి, నిజమైనటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తిలో ఏమండి కోపము ఉండదు, ఇతరులను అవమానపరచాలనేటువంటి మనసు ఉండదు, ఇతరులను హేళన చేయాలనేటువంటి మనసు ఉండదు. చూడండి, వాస్తవంగా ఎవరైనా మన మీద నేరాలు మోపినట్లయితే, వాస్తవంగా ఎవరైనా మనను మరి ద్వేషించి అనవసరంగా మనకు లేనిపోయినటువంటి సమస్యను మన మీద పుట్టించినట్లయితే వారు నాశనమైపోవాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఏమండి, వారి గురించి మనము ప్రచారం చేస్తూ ఉంటాం, కానీ అసలు దానియేలు వారి గురించి ఏమి రియాక్ట్ అవ్వట్లేదండి. చూడండి, ఈ దానియేలు నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి భక్తిని చేస్తున్నాడు. కనుక తను చేసినటువంటి భక్తి ద్వారా తను ఏమి జయించగలిగాడంటే కోపాన్ని జయించగలిగాడు. తను చేస్తున్నటువంటి భక్తి ద్వారా ద్వేషాన్ని జయించగలిగాడు. తను చేస్తున్నటువంటి భక్తి ద్వారా ఆ కీడు చేసేటువంటి వారికి మేలు జరగాలని కోరుకున్నాడే తప్ప వారికి ఏమాత్రం కూడా కీడు జరగాలని చెప్పి దానియేలు భక్తుడు కోరుకోలేదండి. ఈ దానియేలు భక్తుడిలో ఎలాంటి భక్తి ఉన్నదయ్యానంటే నిజమైనటువంటి భక్తి ఉంది, నిజమైనటువంటి భక్తి ఉంది. కాబట్టి నీ జీవితంలో ఎవరైనా నిన్ను ద్వేషిస్తూ ఉంటే వారిని దూషించకుండా ఉండగలుగుతున్నావా? ఏమండి, ఎవరైనా నేను ఒక సమస్యలో పడేసినట్లయితే వారిని క్షమించగలిగినటువంటి మనస్తత్వం నీకుందా? ఏమండి, దానియేలు ఇక్కడ తను చేస్తున్న భక్తి ద్వారా ఏమి జయించగలిగాడంటే కోపాన్ని జయించగలిగాడండి. ఏమాత్రం కూడా ఆగ్రహం తెచ్చుకోలేదండి ఆ 120 మంది మీద. ఏమాత్రం కూడా వారు నాశనమైపోవాలని కోరుకోలేదండి దానియేలు. ఏమాత్రం కూడా దానియేలు ఏమాత్రం కూడా వాళ్ళు తిరిగి ఆ సింహాల బొల్లనికి వాళ్ళు రావాలని కోరుకోలేదండి దానియేలు. ఏమాత్రం కూడా దానియేలు ఎలాంటి భక్తి చేశాడంటే ఒక నిజమైన రియాలిటీ భక్తి చేశాడు, రియాలిటీ భక్తి చేశాడు. నీ జీవితంలో ఒక నిజమైన రియాలిటీ భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? ఏదో నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి నీ గురించి అనవసరంగా ఏదైనా ఒక చెడు మాట మాట్లాడితే వాడిని నువ్వు బజారు పాలు చేసి వాడి గురించి 10 మాటలు నువ్వు చెడుగా చెప్తున్నావా? అదే నా నిజమైన భక్తి అంటే. మన జీవితంలో నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? మన నోటికి కళ్ళెం పెట్టుకోవడమే నిజమైనటువంటి భక్తి. ఆ భక్తిని ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా చేయగలిగాడు. చూడండి, కీర్తనల గ్రంథము 39వ కీర్తన 1వ వచనం, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనులు నా ఎదుటను ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటే. చూశారండి, చక్కగా తన నోటికి ఏం పెట్టుకున్నాడంట? చిక్కాను పెట్టుకున్నాడంట అండి దావీదు. ఎవరితో కూడా వ్యర్థంగా మాట్లాడలేదండి దావీదు, ఎవరిని కూడా దూషించట్లేదండి దావీదు, ఎవరిని కూడా ఎగతాళి చేయట్లేదండి దావీదు. ఎవడు మేకాలు ఒక వృద్ధుడు కూడా నాట్యం చేసినట్లుగా నువ్వు ఆ యొక్క మనస్సు ముందు నువ్వు నాట్యం చేసావు, బట్టలు విప్పేశావు అని చెప్పి తన భార్య తను ఎగతాళి చేస్తూ ఉంటే ఆ మేకాలు కూడా ఎగతాళి చేయలేదండి దావీదు. దావీదు ఏం కలిగి ఉన్నాడంటే ఒక నిజమైన భక్తి, శక్తి కలిగినటువంటి భక్తిని కలిగి ఉన్నాడు. కనుక తన నోటికి తాను చిక్కాన్ని ఉంచుకోగలిగాడు.
కాబట్టి మన జీవితంలో కూడా ఒక నిజమైనటువంటి భక్తిని మనం చేస్తున్నప్పుడు ఎవరిని మరి మనం కూడా కోపగించుకోలేమండి. కోపాన్ని మనం అధిగమించగలుగుతామండి. కోపాన్ని మనం అధిగమించగలుగుతాం. నువ్వు చేసే భక్తి ద్వారా నువ్వు కోపాన్ని జయించగలుగుతున్నావా? పాపాన్ని జయించగలుగుతున్నావా? నువ్వు చేసేటువంటి భక్తి ద్వారా ఎవరిని ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నావా? ఎవరిని భక్తి లేనటువంటి వారంట, భక్తిహీనుడట ఏం చేస్తాడంట, తన హృదయంలో క్రోధాన్ని ఉంచుకుంటాడంట, క్రోధాన్ని ఉంచుకుంటాడంట. పైకి భక్తి కలిగిన వాడిగా నటిస్తాడు, కానీ హృదయంలో ఏముంచుకుంటాడా అనంటే ఎవరిని క్రోధము ఉంచుకుంటారంట అండి. చూడండి, 30 ఏబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. ఆయనను లోలోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేని వారు క్రోధమునుంచుకుందురు. క్రోధమునుంచుకుందురు ఎవరండి? క్రోధాన్ని ఉంచుకునేది హృదయంలో భక్తి లేనటువంటి వాళ్ళండి. భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కనికరాన్ని చూపిస్తారు, దయను చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. ఎవరిని తనకు ఎవరైతే కీడు చేశారో తిరిగి వారికి మేలు చేయటం వారు నేర్చుకుంటారు, మేలు చేయటం వారు నేర్చుకుంటారు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఇతరులకు మనం మేలు చేయగలగాలి అంటే నిజమైన భక్తి అనుభవంలోనికి రావాలి. శక్తి కలిగినటువంటి భక్తిలో కోపం ఉండదు, క్రోధం ఉండదు. ఆ యొక్క భక్తి మనకు ఏమండి, మనల్ని కంట్రోల్ చేయటమే కాకుండా మనలో ఉన్న కోపాన్ని ఆ భక్తి ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. మనం ఎప్పుడైతే ఆ నిజమైనటువంటి భక్తిని మనం చేస్తామో, ఆ యొక్క కోపం అనే పాపాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం. నీ జీవితంలో నిజమైన భక్తి చేస్తున్నావా? ఏము తన జీవితంలో అన్నీ కూడా కోల్పోయినప్పటికీ కూడా, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినప్పటికీ కూడా, భార్య తను దూషిస్తున్నప్పటికీ కూడా తిరిగి దావీదును తన భార్యను దూషించలేదు ఏబు. అంత మాత్రమే కాదు, ఏమాత్రం కూడా కోపం పెట్టుకోలేదు. ఎందుకనంటే ఏమండి, ఏబు ఒక నిజమైన రియాలిటీ భక్తి చేస్తున్నాడు కనుక తనలో ఉన్న కోపం చచ్చిపోయింది. మనం ఒక నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తిని మనం చేస్తున్నప్పుడు మన హృదయంలో క్రోధం అనే పాపము చనిపోతుంది, కామం అనే పాపము చనిపోతుంది. భక్తి అంతరంగ శక్తిని మనకు కలగజేస్తుంది. భక్తి నిజమైన ధైర్యాన్ని మనకి ఇస్తుంది. తనంత కష్టకాలంలో ఉన్నప్పటికి కూడా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అంటున్నారు అక్కడ ఏబుని. ఏబుకు ధైర్యాన్ని పుట్టించింది ఏబు యొక్క భక్తి. ఏమంటే ఏబు యథార్థంగా దేవుని మీద ఆధారపడేవాడు కనుక, దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉన్నటువంటి వాడు కనుక, ఆ భక్తి ద్వారా నిజమైన భక్తి ఏబు భక్తుడు చేశాడు కనుక, తన స్నేహితులు నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో మోసం చేసావు, నువ్వేదో అన్యాయం చేసావు, అందుకే నిన్ను దేవుడు ఈ రకంగా ఏమండి ఇబ్బంది పెడతా ఉన్నాడు, నిన్ను ఈ రకంగా మరి గాయపరుస్తున్నాడు అని చెప్పి ఏబు యొక్క స్నేహితులు ఏమని అంటూ ఉంటాయి. ఎవరికేమి అన్యాయం నేను చేయలేదు, ఎక్కడు చేయలేదు, నా దేవుని దృష్టిలో నేను ఎవరిని నేను ఏ పాపం చేయలేదు అని చెప్పి ఏబు మాట్లాడతాడు. చూడండి, ఏబు ఎవరి ఒక నిత్యమైనటువంటి భక్తిని చేశాడు కనుక తన స్నేహితులు ఎక్కడ కూడా తను దూషించలా, వారి మీద కోపం పెట్టుకోలా, వారి మీద పగ పెట్టుకోలా. కనుక మనం ఇతరుల మీద కోపం పెట్టుకోకుండా, పగ పెట్టుకోకుండా మనం బ్రతకాలి అనంటే మన జీవితంలో మనం ఎలాంటి భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నిజమైన భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం క్రోధాన్ని జయించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ భక్తి క్రోధాన్ని జయిస్తుందా? నీ భక్తి కోపాన్ని జయిస్తుందా? నీ భక్తి కామాన్ని జయిస్తుందా? నీ భక్తి కలహాన్ని జయిస్తుందా? భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా ఇతరులతో ఎప్పుడు పోట్లాటలు పెట్టుకోడు, గొడవలు పెట్టుకోడు. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా తన నోటిని చాలా కంట్రోల్ చేసుకుంటాడు. తగాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకునుక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడినని అనుకుని వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం లేకపోతే, నోటికి చిక్కం లేకపోతే, నోటికి ఏమండి మరి నోటికి సరైనటువంటి భద్రత అనేది లేకపోతే ఏమండి మరి నీ భక్తి వలన ఎవరికి ప్రయోజనం ఉండదు. కనుక నువ్వు బుడిదలో పోసిన పన్నీరులాగా నీ భక్తి ఉండకూడదు. కానీ నీ భక్తి నిజమైన నీ భక్తి నీ తరానికి ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి. ఒక నిజమైనటువంటి భక్తి కనుక నువ్వు చేసినట్లయితే ఆ భక్తి పరును బట్టి అతడు అనేకమైన తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాడు.
దానియేలు చేసినటువంటి భక్తి అనేక తరాలకు ఆశీర్వాదకరమైన భక్తి చేశాడు. ఆయన దావీదు చేసినటువంటి భక్తి అనేక తరాలకు ఆశీర్వాదకరమైన భక్తి చేశాడు. యోబు చేసినటువంటి భక్తి అనేక తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి భక్తిని మరి యోబు భక్తుడు చేశాడు. కాబట్టి భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అనవసరమైన మాటలు మాట్లాడు, పనికి మాలిన మాటలు మాట్లాడు, టైం వేస్ట్ మాటలు అంతకంటే మాట్లాడు. ఏమంటే ఇతరుల గురించి కించపరుస్తూ ద్వేషిస్తూ షటమాటలు మాట్లాడు. భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు షటమాటలు మాట్లాడకుండా, కపటమైన మాటలు మాట్లాడకుండా తన పెదాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మరి నీ జీవితంలో నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు? మంచి భక్తులు చేస్తున్నావా? నీ నోటి మాటలు మంచిగా ఉన్నాయా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇతడు మంచి భక్తి కలిగిన వాడని చెప్పగలుగుతున్నారా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇతడు మంచి భక్తి కలిగిన వాడని సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఎలీషా షునేమి పట్టణస్థరాలు ఇంటికి వచ్చినప్పుడు షునేమి పట్టణస్థరాలు ఎలీషా యొక్క మాటలు విని ఏమండి ఆ యొక్క షునేమి పట్టణస్థరాలు తన భర్తతో చెప్తుంది, మన ఇంటికి వచ్చు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు అని, భక్తి కలిగిన వాడు అని, భక్తి కలిగిన వాడు అని చెప్పగలుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఏమండి ఎలీషా నోటి మాటలు ఎలా ఉన్నాయంటే పవిత్రత కలిగి ఉన్నాయి. ఎలీషా నోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఎలీషా నోటి మాటలు దేవుని శక్తి కలిగి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చూడండి రెండవ రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చు పోవచ్చునివాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎలీషా లాంటి వాడు అంటే భక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు జీవితంలో కూడా మనం భక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఏమండి ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినప్పుడు, మంత్రి గారు వచ్చినప్పుడు ఏమండి అతనికి ఏమాత్రం కూడా పర్మిషన్ ఇవ్వకుండా మరి నువ్వు వెళ్ళి యార్దానదిలో 7 సార్లు మునగమని తన దాసుతో చెప్పి పంపించినప్పుడు నయమాను కోపగించుకుని తిరిగి వెళ్ళిపోయినా సరే ఏమండి ఎలీషా కూడా తన మీద కోపం పెట్టుకుని తిట్టుకుని వెళ్ళిపోతున్న నయమాను మీద ఏమాత్రం కూడా కోపాలేదు. ఈ యొక్క ఎలీషా కోపాలు జయించగలిగాడు తన భక్తి చేత. నీ భక్తి చేత నీ కోపాన్ని జయించగలుగుతున్నావా? నీలో ఉన్న కోపాన్ని జయించగలుగుతున్నావా? భక్తి చేస్తూనే ఇంటివారి మీద కోపడుతున్నావా? భక్తి చేస్తూనే బిడ్డల మీద కోపడుతున్నావా? భక్తి చేస్తూనే తోటివారి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నావా? ఏమండి కోపచిత్తునితో సావాసు చేయకమని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ నీలోనే ఆ కోప లక్షణాలు ఉన్నాయా? ఆ కోపపు తీవ్రత నీలో కనబడుతూ ఉందా? దేవుడు నిన్ను క్షమించునుగాక. కనుక ఆ కోపాన్ని చేయించగలిగినటువంటి భక్తిని వారి జీవితంలో చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలాంటి భక్తి చేస్తున్నావు? నీవు నీ జీవితంలో ప్రేమను చూపించగలుగుతున్నావా? కనికరం చూపించగలుగుతున్నావా? నీ భక్తి విధానంలో క్షమించే గుణం కనబడుతుందా? ఒకవేళ కనబడకపోయినట్లయితే అయా నా భక్తి విధానాన్ని మార్చునైనా, మంచి భక్తి చేయనట్లుగా, నిజమైన భక్తి చేయనట్లుగా, నన్ను ఒక భక్తి కలిగిన వాడిగా మార్చాయా అని దేవుని మీద ఆధారపడు. ఈరోజు చాలామంది వేషధారమైనటువంటి భక్తికి అలవాటు పడిపోయారు. భక్తి అంటే తెల్లారుజాము లేచి ప్రార్థన చేసుకోవడం, భక్తి అంటే కొంచెంసేపు బైబిల్ గ్రంథం చదవటం అనుకుంటున్నారు చాలామంది. తర్వాత నోటిని కంట్రోల్ చేసుకోవాలని, కోపాన్ని జయించాలని, క్షమించే గుణం ప్రేమించే గుణం కలిగి ఉండాలని, అంతరంగంలో దైవికమైన శక్తిని కలిగి ఉండాలని కొంతమంది మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఎలీషా ఏమండి దైవికమైన శక్తి కలిగిన మాటలు ఆమెతో మాట్లాడాడు. పొదుపుగా మాట్లాడాడు. నోటిని చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాడు. అందుకనే ఆమె సాక్ష్యం చెప్తుంది, మన ఇంటికి వచ్చు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఆ మాటలు తన భర్త కూడా నమ్మాడు. మంచి ఆదిత్యాన్ని ఎలీషాకు వారు ఇవ్వగలిగారు. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునగలిగారు. కాబట్టి ఏమండి మనక జీవితంలో నువ్వు మంచి భక్తి చేసినట్లయితే, అది నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. అంతట ప్రవక్త శిష్యుల్లో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడయుండునని నీకు తెలిసే ఉన్నది. ఏమండి చనిపోయాడట, కానీ తన భర్త ఎలాంటి వాడట? చనిపోయినటువంటి భర్త, భక్తి కలిగినటువంటి వాడట, మంచి భక్తి చేశాడట. అయితే కానీ నాయన
చాలా రుణాలు ఉన్నాయి, ఆ రుణాలు బట్టి అప్పులు వాడు మా ఇద్దరు పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, కట్టలేని స్థితిలో ఉన్నాం అని చెప్పి ఎలీషా దగ్గరికి వస్తే చూడండి, ఎలీషా మరి ప్రార్థన చేసి వారికి ఒక అప్పులు తీరటానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. తర్వాత వారు సమృద్ధిగా భోజనం చేయటానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు ఎలీషా ద్వారా దేవుడు. కాబట్టి ఆయన భక్తి చేసి వెళ్ళిపోయినా కానీ దేవుడు బిడ్డలను అనాథులుగా చేయలేదు, వారు నమ్మనుపరచలేదు, అప్పులు పాలైపోయారని, ఆ కుటుంబాన్ని హేళన చేయలేదు. తను చేసిన భక్తి తన బిడ్డలకు ఏం మిగిల్చిందంటే ఆశీర్వాదాన్ని మిగిల్చింది. తను చేసిన భక్తి తన బిడ్డల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేటట్లుగా చేసింది. కాబట్టి మన యొక్క భక్తి కూడా మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి భక్తిని మనం చేయాలి. మన భక్తి కూడా మన బిడ్డలకు దీవెన ఇచ్చేటువంటి భక్తిని మనం చేయాలి. కనుక నువ్వు ఎలాంటి భక్తిని నువ్వు చేస్తున్నావు, నువ్వు ఎలాంటి భక్తిని కలిగి నువ్వు ప్రభుని ఆరాధన చేస్తున్నావు, నువ్వు ఒక భక్తి కలిగినటువంటి వాడు అయితే నీ ద్వారా మరి కొంతమంది ప్రభుతోటి ఆకర్షించబడతారు, ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభుని నమ్ముకుంటారు, ప్రభు మీద ఆధారపడతారు. అపొస్తల కార్యాల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే చూడండి, అపొస్తల కార్యాల గ్రంథము 18:7 అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును అనుకుని ఉండను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాను. చూడండి, భక్తి గల తీతియు యూస్తు, ఇతడు మరి దైవశ్రోగులను పిలిపించుకుని తన ఇంట్లో వాక్యాన్ని ప్రకటించడం బట్టి, ఇతడు భక్తి గల వాడవటం బట్టి, తన ప్రక్కన ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారి కూడా ఏమండి క్రీస్తు తట్టు తిరిగాడంట. ఆయన పేరు క్రీస్పు అంట, క్రీస్పు. తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసాన్ని ఉంచాడంట. ఆయన యొక్క భక్తి కొరిందీలో అనేక మంది రక్షణకు దారితీసింది. ఆయన యొక్క భక్తి అనేక మంది ప్రభుని విశ్వసించేటట్లుగా చేసింది. ఆయన యొక్క భక్తి అనేకులను ప్రభు తట్టు ఆకర్షించేదిగా చేసింది. కాబట్టి మన యొక్క భక్తి చూడండి, ఇక చాలామంది అక్కడ విశ్వసించారంట. అపొస్తల కార్యాల గ్రంథం 18:8 మరి కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందారంట. చూడండి, ఒక వ్యక్తి యొక్క భక్తి అనేకులను రక్షణలోకి నడిపించింది, అనేకులను మార్పులోకి తీసుకువచ్చింది, అనేకులను ప్రభు మీద ఆధారపడేటట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని పొందుకునేటట్లుగా చేసింది. నీ భక్తి నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉందా? నీ భక్తి నీ చుట్టూ ఉన్న కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందా? నీ భక్తి నీ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉందా? నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఏమండి, మరి నీకేదో మేలు కలగాలని భక్తి చేస్తున్నావా, లేదా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి భక్తిని నువ్వు చేస్తున్నావా? కనుక ఆ భక్తి నీకు పరిశుద్ధతను ఇచ్చేదిగా, ఆ భక్తి ఏమండి పేదలను కనికరించేదిగా, ఆ భక్తి నీ నోటి మాటను కాపాడుకునేదిగా, ఆ భక్తి నీలో ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలలో భక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఎవరి పైకి భక్తి కలిగి ఉంటున్నారు కానీ హృదయంలో ఏమి లేని వారిగా ఉంటున్నారంట, శక్తి లేని వారిగా ఉంటున్నారంట. కారణం ఏంటంటే వారు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంట, ఈ లోకంలో ఉన్న సుఖాలను ప్రేమిస్తున్నారు కానీ నిత్య విశ్రాంతిని ఇచ్చేటువంటి దేవుని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు, నిత్య రక్షణ ఇచ్చేటువంటి దేవుని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు, నిత్య సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. అల్పకాల పాపభోగ కొంతకాలం మట్టుకే సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. కనుక మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించక దేవుని మనం ప్రేమిస్తూ దేవుని ఇతర ఒక నిజమైనటువంటి భక్తిని మనం ఏం చేయాలంటే సాధకము చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామందికి భక్తి తెలుసు కానీ నిజమైనటువంటి భక్తి తెలియదు. ఆ నిజమైనటువంటి భక్తిని సాధకం చేయాలి తిమోతి. నీకు వాక్యం తెలిసినంత మాత్రాన సరిపోదు, ప్రార్థన తెలిసినంత మాత్రాన సరిపోదు తిమోతి. నువ్వు దేవుని హత్తుకుని ఉండేటువంటి నిజమైనటువంటి భక్తిని నువ్వేం చేయాలంటే సాధకము చేయాలయా తిమోతి అని చెప్పి తిమోతిని అపొస్తలైన పౌలు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది భక్తిని ఏం చేయట్లేదంట, సాధకము చేయట్లేదంట. కనుక మరి నీ జీవితంలో నువ్వు సాధకం చేస్తున్నావా? చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 4:4
ఇందు వచనం శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలోను ప్రయోజనకరమగును అన్ని విషయాల్లో కూడా అది మనకు ప్రయోజనకరం అవుతుంది గనుక దైవభక్తి నీకు జీవాన్ని ఇచ్చే భక్తిని నువ్వు సాధకము చేయాలి వాక్యము నీకు జీవము ఇచ్చేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జీవాన్ని ఇచ్చేటట్లుగా ఎవరిని నీవు భక్తిని చేయాలంటే సాధకము చేయాలి సాధకము చేయాలి నేనేదో భక్తి కలిగినటువంటి వాడిని నువ్వు చెప్పుకున్నట్టు ద్వారా ఆ భక్తి ఎవరికి ఉపయోగం లేదు కానీ నువ్వు కోపాన్ని జయించావని పాపాన్ని జయించావని శరీర కోరికలను జయించావని భక్తి ద్వారా నీ భక్తి ద్వారా నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నావు ఇతరులు తెలుసుకునేటట్లుగా నువ్వు ప్రభు మీద ఆధారపడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ప్రేమైన దేవుని కుమార్తె నువ్వు దేవుని స్వరాన్ని వింటున్నావా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తున్నావా నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా ఒకసారి గ్రహించుకున్నట్లయితే ఒకసారి నువ్వు గ్రహించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఇంకా నీకు ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చిస్తున్నాడు నువ్వు సరైన భక్తి చేయలేకపోతున్నా నువ్వు సరిగా శక్తి కలిగినటువంటి భక్తి చేయలేకపోతున్నా నువ్వు భక్తిని సాధకము చేయలేకపోతున్నా ఒక నిజమైన భక్తిని నువ్వు చేయలేకపోతున్నా దేవుడు నీ దినాలను ఎందుకు వెచ్చిస్తున్నాడయ్యానంటే ఆయన నేను లోతైన భక్తి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని నీ అంతరంగంలో శక్తి కలిగినటువంటి భక్తి నీ జీవితంలో కూడా కనబడాలని దేవుని కోరిక అయి ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని కుమారుడా నీ భక్తి జీవితం ఎలా ఉంది నామకార్థంగా బ్రతికేస్తున్నాయేమో ఒకవేళ ఆచారమైన భక్తిని కలిగి ఉన్నాయేమో హృదయంలో మార్పు లేనటువంటి భక్తిని కలిగి ఉన్నాయేమో మనసులో మార్పు లేనటువంటి భక్తిని కలిగి ఉన్నాయేమో ఒక పైకి జీవిస్తున్నాననే పేరు మాత్రం ఉంది కానీ ఒకవేళ అంతరంగంలో నువ్వు చనిపోయిన భక్తిని కలిగి ఉన్నాయేమో అయితే దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన జీవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయనకు పరిశుద్ధత నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆ భక్తిలో ఉన్న శక్తిని అంతరంగంలో అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడికి నీ హృదయంలో చోటించి నాకు నిజమైన భక్తి నేర్పోయా నాకు శక్తి కలిగినటువంటి భక్తి నేర్పోయా ఇగో నీ వాక్యానుసారంగా బ్రతికే భక్తి నాకు నేర్పించయ్యా ఆజ్ఞలు పాటించే భక్తి నాకు నేర్పించయ్యా కోపాలు జయించే భక్తి నాకు నేర్పించయ్యా ఏములాంటి భక్తి నేను చేయాలి ప్రభా నా తరంలో దావీదు లాంటి భక్తి నేను చేయాలయ్యా నా తరంలో ధానియేలు లాంటి భక్తి నేను చేయాలయ్యా నాకు ఇచ్చిన కొద్ది జీవితంలో నీకు ఇష్టమైన భక్తిని చేసేటట్లుగా నన్ను దర్శించయ్యా నన్ను మార్చయ్యా అని యథార్థంగా ఈ సమయంలోనూ దేవుని మీద ఆధారపడటానికి నిర్ణయం చేసుకున్నట్లయితే యేసయ్య నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన కరుణ కలిగినవాడు చాలి కలిగినవాడు ఆయన నీ యొక్క హృదయస్థితిని మార్చి ఆయన నీకు నూతనమైన ఆనందాన్ని కలగచేయాలనుకుంటున్నాడు కాబట్టి నీ భక్తిని సాధకము చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా ఒక ఆచారంగా బ్రతికేద్దాంలే ఇదేలే క్రైస్తవ జీవితం అంటే ఇదేలే క్రైస్తవ విశ్వాసం అంటే అని చెప్పి ఓ నామకార్థంగా వెళ్ళి కూర్చుని మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నాయేమో నీ ఇష్టానుసారంగానే శరీర కోరికలు అనుసరించి ఒకవేళ నడుచుకుంటున్నాయేమో అయితే దేవుడు నిన్ను క్షమించునుగాక దేవుడు నీకు నూతనమైన హృదయం ఇచ్చునుగాక ఈ సమయంలో దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీ భక్తి విధానాన్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆశిస్తున్నాడు కనుక మంచి భక్తి చేయడానికి ఈరోజైనా తీర్మానం చేసుకుంటావా ఒక మంచి భక్తి కలిగి నీ నోటి మాటలు కంట్రోల్ చేసుకోగలుగుతావా ఒక మంచి భక్తి కలిగి నీ హృదయస్థితిని మార్చుకోవాలని చెప్పి నువ్వు పశ్చాత్తాపడతావా ఒక మంచి భక్తి కలిగి దేవుడికి అనుకూలంగా బ్రతకాలని నువ్వు నిర్ణయం చేసుకుంటావా అలా కనుక నువ్వు చేసుకున్నట్లయితే ఇప్పుడే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఇప్పుడే దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు ఇప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకంగా కోరుకుని నీ హృదయాన్ని తాకి నీ భక్తి విధానాన్ని మార్చాలనుకుంటున్నాడు మోకరించడమే కాదండి భక్తి అంటే ప్రార్థించడమే కాదండి భక్తి అంటే ఏమన్నా ఏదో ఆచారంగా మాట్లాడటమే కాదండి భక్తి అంటే మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కృపరించి ఆయన శక్తి మనల్ని కమ్ముకునేటట్లుగా ప్రభు సన్నిధిలో మనం విలపించటమే నిజమైన భక్తి అండి ఆయన పోలికలోకి మనం మార్చబడటమే నిజమైన భక్తి అండి ఆయన వాక్యానుసారంగా నడిచే శక్తిని పొందుకోవటమే
నిశ్చయమైన భక్తి అండి. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవటమే నిశ్చయమైన భక్తి అండి. ఒక రోషం కలిగిన భక్తి నువ్వు చేయగలుగుతావా? ఒక నిజమైన భక్తి నువ్వు చేయగలుగుతావా? ఒక యథార్థమైన భక్తి నువ్వు చేయగలుగుతావా? ఎవరిని కన్నీళ్లతో, ఎవరిని ప్రభు సన్నిధిలో ఆత్మల కోసం వెలిపించేటువంటి భక్తిని నువ్వు చేయగలుగుతావా? కానీ అలాంటి భక్తి చేయాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అలాంటి భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ప్రియమైన తండ్రి, తల్లి, అన్న, తమ్ముడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ భక్తి విధానాన్ని ఆయన మార్చాలని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని తాకి ఆయన నేను నూతనపరిచి ఒక నూతనమైన శక్తితో ఆయన నింపాలని ఆయన నేను కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? నీ తలపుల్లో ఆయనకు చోటిస్తావా? ఒక మంచి మనసుతో నేను ఒక నిజమైన భక్తి చేయాలి అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ఒక యథార్థమైన భక్తి నేను చేయాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నువ్వు పెంచగలుగుతావా? ఆ రీతిగా కనుక నువ్వు చేసినట్లయితే దేవునికి కనికరం నీ మీదకి రాబోతుంది, దేవునికి కృప నీ మీదకి రాబోతుంది, దేవునికి అభిషేకం నీ మీదకి రాబోతుంది. పరిశుద్ధాత్మదేవుడు నేను నూతనపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో నూతనమైన క్రియలు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీ అంతరంగాన్ని తాకి ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఇదిగో ఆయన మాటను నమ్ము, ఆయన సన్నిధిలో మోకరించు. ఇదిగో ఆయన నీ కోసం రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, నీ కోసం ఆయన తిరిగి లేచాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన తోడుగా ఉన్నానని చెప్పాడు. ఆయన నమ్ము, ఆయన కొరకు ఒక నిశ్చయమైన భక్తి చేయి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. కనుక దావీదులాగా ఒక నిశ్చయమైన భక్తి చేసి, దానియేలులాగా ఒక నిశ్చయమైన భక్తి చేసి, ఏబులాగా ఒక నిశ్చయమైన భక్తి చేసి కోపాన్ని చేయిద్దాం, క్రోధాన్ని చేయిద్దాం, కామాన్ని చేయిద్దాం, లోక ఆశలను చేయిద్దాం. అంతరంగంలో శక్తి కలిగి ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించడానికి మన మనము సరి చేసుకుందాం. ప్రభు మీద ఆధారపడదాం. అతి కృప, అతి దేవిన పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. నాతో పాటు దయచేసి ప్రార్థనలోకి వచ్చండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ వాక్యాన్ని వింటూ ఎంతమంది అయితే ప్రార్థనలోకి వచ్చి ఉన్నారో వారందరి హృదయాలను మీరు తాకమని వేడుకుంటున్నారయ్యా. వారందరిని మీరు దర్శించిన ఇలా భక్తి జీవితంలో లోతులమైన మార్పులు దయచేయాలయ్యా. ఒక నిశ్చయమైన భక్తి, శక్తి కలిగిన భక్తి, వాక్యాన్ని గైకునే భక్తి, ఆజ్ఞలు పాటించే భక్తి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వినటువంటి వారందరి జీవితాల్లో ఒక నూతనమైన మార్పును మీరు కలగచేయబోతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే ప్రతి బిడ్డను కూడా తాకి దర్శించి నూతనపరచమని నా తండ్రి, నీ చిత్తానుసారంగా మలచమని, శక్తి కలిగిన భక్తులుగా ప్రత్యేక అభిషేకించమని. ఎంతమంది అయితే రోగులు ఉన్నాయినా ఈ ప్రార్థనలోకి ఇచ్చి ఉన్నారో వారందరిని మీరు స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారందరిలోకి నీ జీవాన్ని పంపుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారందరిలో మార్పు మీరు తీసుకొస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రత్యేక నిబిడలందరినీ దీవించి ఆశ్రదించి వారిలోకి నూతనమైన మార్పును కలగచ్చేమని, నిశ్చిత్తమును నెరవేర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియమతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. అదే రీతిగా మీరు ఏ విధమైన శోధన గుండా, బాధ గుండా, వ్యాధి గుండా వెళ్తున్నప్పటికీ మీకు ప్రార్థన అవసరతను మాకు తెలియపరిచినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మదేవుడు గొప్ప విడుదలను, ఆనందాన్ని మీకు కలగజేస్తాడు. అదే రీతిగా మా క్రీస్తావాస ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి 24 గంటల ప్రార్థనకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, దేవునికి అభిషేకాన్ని, దేవుని కృపను పొందుకోవడానికి, మీకున్నటువంటి సమస్యల నుంచి విడుదల పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 28వ తారీఖు జరిగేటువంటి 24 గంటల ప్రార్థన ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ 29వ తారీఖు ఉదయం 6 గంటల వరకు జరిగే ప్రార్థన కూడికకు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రార్థన కూడికలోనికి వచ్చి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.